जोड़ी। ओके सो रश्मि इट्स योर टर्न नाउ। मी टीम నుంచి ఏ జోడి వస్తున్నారు ఫస్ట్ పర్ఫామ్ చేయడం? మా టీం నుంచి శ్రీకాంత్ అండ్ శ్వేత వస్తున్నారు. ఓకే హియర్ వి గో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత. So firstly, judges Nadia Mundu, Rashmi. Okay, so Munduga, Sada Garu. Ikkada Prashant. కానీ నాకు ఏంటంటే ఇద్దరు మధ్యలో ఉన్న మూవ్మెంట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే మెజారిటీ మూవ్మెంట్స్ కలిసి చేస్తున్నారు. సో అది ఒకటి నాకు ఎక్కడో కొంచెం క్లాష్ అయినట్టు అనిపించింది. మూవ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి.
అండ్ శ్రీకాంత్ శ్వేత యాజ్ యూజువల్ బాగా చేశారు. నెగటివ్ జనరల్ గా చెప్పాలంటే యాక్చువల్లీ శ్రీకాంత్ శ్వేత చేసినప్పుడు అప్పుడప్పుడు కొంచెం క్లమ్జీ అవుతుంది, ఆ ఫినిషింగ్స్ ఆ క్లారిటీ ఉండదు, అడవడి అయినట్టు అనిపిస్తుంది. దట్స్ ఆల్. మీ తన్ని బాగుంటుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్, ప్రశాంత్ మాస్టర్, వీళ్ళు చేసిన మూమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఏంటంటే వాళ్ళు చేసే ఆటలో ఫినిషింగ్ ఉండదు శ్రీకాంత్. కొన్నిట్లో కొన్ని బాగా చేస్తారు, కొన్ని ఏంటంటే మూమెంట్స్ ఎక్కువ మూమెంట్స్ అయిపోవడం వల్ల ఆడావిడిగా అవుతుంది. కొన్ని కొన్ని చాలా బాగా చేస్తారు, అదొకటి చూసుకోండి. ఎందుకంటే ఫైనల్స్ కి వెళ్తున్నాం కాబట్టి ఆల్ ద బెస్ట్ ప్రశాంత్, శ్రీకాంత్ అండ్ శ్వేత అండ్ రష్మి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ రఘు మాస్టర్. ప్రశాంత్, నువ్వు ట్రై చేస్తున్న కాన్సెప్ట్స్ బాగున్నాయి, ప్రాబ్లీ పర్ఫెక్ట్ ఆన్ స్టేజ్ వచ్చే టైం కి ఏదో ఒక మిస్ మ్యాచ్ అవుతుంది, ఏదో మిస్ ఫైర్ అవుతుంది. నాకు ఒక చోట చాలా బాగా నచ్చింది, అంటే వాటర్ త్రో చేసినప్పుడు అది పాస్ అయ్యి అమ్మాయికి తగలడం, అది అంటే ఇంపాక్ట్ పర్ఫెక్ట్ గా అనిపించింది. మిగతావి చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అన్ఫినిష్డ్ గా, అది రేపు పొద్దున ఫైనల్స్ కి వెళ్తాము, ఎక్కువ కాన్సెప్ట్స్ పెట్టుకోండి, డెఫినెట్ గా కాన్సెప్ట్స్ అనేవి ఉంటేనే బాగుంటుంది. దాంతోపాటు డాన్స్ పర్ఫెక్షన్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. షూర్ మాస్టర్. అండ్ డెఫినెట్ గా నీ దగ్గర స్టైల్ ఉంది అండ్ ఆ కాన్సెప్ట్స్ ఇచ్చే ఒక సత్తా ఉంది, అండ్ వాళ్ళ దగ్గర పర్ఫార్మ్ చేసే ఓపిక ఉంది. మేక్ ఇట్ పాసిబుల్ అండ్ బి ఎ విన్నర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.